पिता पुत्र पवित्रात्म येसु नामములో మీ అందరికి శుభములు। గత దినములలో స్టీఫెన్ పెన్నండో గారి గురించి చదువుకున్నాం, ఈ రోజు మిగిలిన భాగాన్ని చదువుకుందాం। స్టీఫెన్ పెన్నండో ఈశాన్య భారతదేశంలోని వివిధ తెగల సంస్కృతి సంప్రదాయాలను ఎంతో గౌరవించాడు, వారి భాషలలో సువార్త బోధలు జరిగేలా చూశాడు। స్థానిక తెగల ప్రజలను సువార్త సేవకు గురువులు మటకన్నులుగా ప్రోత్సహించాడు। 1969లో భారత ప్రభుత్వం విదేశీ మిషనరీలను తమ దేశాలకు వెళ్ళి స్థానికుల శిరసభను నిర్వహించుకునేలా ప్రోత్సహించమని ఆదేశం ఇచ్చింది। దానిని శిరస వహించి ఆరవ పాపు గారికి తన రాజీనామాను జూన్ 26 1969న సమర్పించి స్థానిక భారతదేశ పౌరుని పీఠాధిపతిగా నియమించమని అతడు అభ్యర్థించాడు। బిషప్గా తన 37 ఏళ్ల పాలనలో అతడు భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించి ప్రభుపై గట్టి విశ్వాసం, మరియమాతపై ఎనలేని భక్తి, స్థానిక తెగల పురోభివృద్ధి అను ముఖ్య స్తంభాలపై చక్కని శిరసభ నిర్మించాడు। తన తదనంతరం షిల్లాంగ్ మైత్రస్థానాన్ని అగ్రపీఠ స్థాయికి చేర్చాడు। అతడు బిషప్గా ఉన్నప్పుడు పదవీ విరమణ తర్వాత కూడా ఆశ్రమ శిరసభ అభివృద్ధి గురించి పలు క్రైస్తవ పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు। స్టీఫెన్ పెన్నాండో తన వృద్ధాప్యమును ఇటలీలోని జెనోవా క్వార్తో అను సెలేసియన్ సంస్థలో గడిపి 82 ఏళ్ల వయసులో జూన్ 21 1978న పరమపదించాడు। అతడిని రోసిగ్లియోస్లోని తమ కుటుంబ సమాధిలో భూస్థాపితం చేశారు। వారి భౌతిక అవశేషాలను ఇటలీ నుంచి షిల్లాంగ్ నందలి పుణిత మార్గర్ కాన్వెంట్ దేవాలయంలో డిసెంబర్ 12, 1982 భద్రపరిచారు। అప్పటి నుండి సమాధిని దర్శించి పెన్నాండో గారి మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థించడానికి నిత్యం వందలాది విశ్వాసులు వస్తున్నారు। వారి పవిత్ర జీవితాన్ని కొనియాడుతూ 2వ జాన్పాల్ పాపు గారు స్టీవెన్ పెన్నాండోను ఏప్రిల్ 23, 2003న దైవ సేవకులుగా, ఫ్రాన్సిస్ జగద్గురువులు మార్చి 3, 2016న పూజ్యులుగా ప్రకటించారు। స్టీఫెన్ పెన్నాండో గారి పుణ్య జీవితం, సువార్త బోధులు ఎందరో జీవితాలకు స్ఫూర్తిదాయకమైంది। డాన్ బోస్కో గారి చరిత్రలో, భారత శిరసభ చరిత్రలో అతను ఒక మంచి ఆనందమితమై తన ఆధ్యాత్మిక సంపదలను అందరికీ ఆప్యాయంగా స్వర్గం నుండి అందిస్తున్నారు। ప్రియమైన దైవ జనాంగమా, స్టీఫెన్ పెన్నాండో గారు తన జీవితాన్ని సేవకు సమర్పించుకొని మన భారతదేశానికి వచ్చి ఎనలేని సేవ చేశాడు। అలు పెరగని విధంగా కష్టించాడు, కారణం యేసయ్యను గురించి ఇతరులకు చెప్పాలనే దాహం, యేసయ్య ప్రేమను ఇతరులకు చెప్పాలనే దాహం అతన్ని పరిదర్శింపజేసింది। ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇతరులకు సువార్త చెప్పాలని సమర్పించుకోలేక వెనకడుగు వేస్తున్నావా? ఇదే మంచి అవకాశం। స్టీఫెన్ పెన్నాండో వల్లే తన జీవితాన్ని సేవకు సమర్పించుకున్నట్లుగా నీవు ఈరోజు సేవకు సంపూర్ణ సేవ పరిచర్యకు సమర్పించుకో, ఇదే మంచి అవకాశం। దేవుని రాకడ సమీపంగా ఉన్నది, ఆయన రాకడ ముందుగానే యేసయ్య ప్రేమను గురించి ఇతరులకు చెప్పడానికి ఇది అనుకూలమైన సమయం। ప్రేమని దైవ జనాంగమా, సమర్పించుకుందాం, యేసయ్య సువార్తను ప్రకటించే బాధ్యతను సమర్పించుకుందాం, యేసయ్య ప్రేమను ప్రకటించే బాధ్యతను సమర్పించుకుందాం, ఇదే మంచి అవకాశం। ఎందుకంటే యేసయ్య రాకడ చాలా సమీపం, యేసయ్య రాకడ సమీపం, యేసయ్య రాకడకు సిద్ధపడదాం, యేసయ్య రాకడలో ఎత్తపడదాం, యేసయ్య నామమునకు మహిమ కలుగుగాక, ఆమేన్।